ఈరోజు తన మీద వచ్చినటువంటి ఆరోపణలకు సంబంధించి స్పందించినటువంటి రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. తన మీద వచ్చినటువంటి ఆరోపణలకు కారణం టీడీపీ నేతలని ఒక పథకం ప్రకారమే వాళ్ళు ఇటువంటి ప్రచారానికి తెరలేపారని, అంతేకాకుండా వారికి కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి వారు కూడా సహాయం చేస్తున్నారని, ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి వాళ్ళ సొంత పార్టీ వాళ్ళైనా సరే ఎవరిని వదిలే ప్రసక్తే లేదని, అంతేకాకుండా ఒక సెక్షన్ ఆఫ్ మీడియా కావాలనే దీన్ని ఎక్కువగా ప్రమోట్ చేస్తుందని, పూర్తిగా విలువలు పాటించకుండా ఈ విధంగా వ్యవహరించడం కరెక్ట్ కాదని, గతంలోనే తను ఒక మీడియా ఛానల్ పెట్టి ఒక న్యూస్ ఛానల్ పెట్టి ప్రజలకు వాస్తవాలు తెలియచేయాలి అనుకున్నానని ఒక టీవీ ఛానల్ ద్వారా, అయితే అప్పట్లో జగన్మోహన్ రెడ్డి తనను ఆపటం జరిగిందని, ఆల్రెడీ ఒక ఛానల్ మనకుంది ఇంకొక ఛానల్ వద్దు, మీరు టీవీ ఛానల్ పెట్టి నష్టపోవద్దు అని చెప్పి ఆ రోజు జగన్ ఆపారని, కానీ ఈసారి మాత్రం జగన్ చెప్పినా కూడా వినే ప్రసక్తే లేదని, ఖచ్చితంగా ఒక టీవీ ఛానల్ పెట్టి తీరుతాము, దాంట్లో ఏ పార్టీకి బయాసడ్గా వెళ్లకుండా న్యూట్రల్గా ఎవరు తప్పు చేసినా ప్రశ్నించే విధంగా వాస్తవమైనటువంటి విషయాలను ప్రసారం చేస్తామని చెప్పి విజయసాయిరెడ్డి తన నిర్ణయాన్ని ప్రకటించడం జరిగింది.